सो अंदर की नमस्कार नमस्कार विंदगा हलो अनाले हाई अनाले कानी मिस्टर क्रेजी प्लानेट नूट की नूर शातम तेलुगुवारी पक्कन उंटुंदी अंटे जनरल गा తెలుగువారి తెలుగులోనే మాట్లాడదాం ఎందుకంటే ఇది తెలుగు బిగ్ బాస్ షో అందుకే పూర్తిగా తెలుగులో మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నాను సో ఈ విషయం మీరందరూ అర్థం చేసుకోవాలి మన షన్ను పూర్తిగా తెలుగులోనే ఆయన షో చేస్తూ ఉంటారు సో మన షన్ను గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరు కూడా షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ అతను వీడియో పెడితే చాలు ఎక్కువగా అసలు వీడియో పెట్టంగానే 30 లక్షలు 40 లక్షలు వ్యూస్ సప్పున వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకు వెళ్ళిపోతుందంటే అతని యొక్క కంటెంట్ అంత గొప్పగా ఉంటుంది చాలా సందర్భాల్లో అతను చెప్పినటువంటి కొన్ని విషయాలని కొన్ని కొన్ని మూవీస్లో కూడా ఆయన ఇచ్చిన పదాలను కానీ ఆయన యొక్క డైలాగ్స్ని కానీ సో కొన్ని కొన్ని సీన్స్ అయితే యాజ్ టీజ్గానే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కొన్ని పిక్చర్స్లో కూడా జనం మనం జనరల్గా కొన్ని కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నా అరే ఏంట్రా ఇది అంటే ఒక క్రేజీ వీడియో చేసినప్పుడు అందులో జనాలు నవ్వు రప్పించడం కోసం కావాలని ఏదైనా ఒక డిఫరెంట్గా చేసినప్పుడు ఏంద్రా ఇది అన్నప్పుడు ఆ డైలాగ్ చూస్తే చాలండి సో అటువంటి షన్ను ఎక్కడి నుంచి వచ్చాడంటే మన వైజాగ్ నుంచి వచ్చాడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో కష్టాలు పడి ఆయన ఏదో సినిమాలో యాక్ట్ చేయాలనుకున్నాడు అవకాశం రాని కారణంగా తన అవకాశాలు తనే క్రియేట్ చేసుకున్నాడు సో తను ఎలా అయితే అవకాశాలు క్రియేట్ చేసుకున్న అతను కూడా ఒక 20 మందికి పనిచ్చి 20 మందికి కలిపి ఒక గ్రూప్గా మంచి వెబ్ సిరీస్ తీస్తూ చాలా మంచి మంచి కంటెంటెంట్స్ తోటి ముందుకొచ్చిన కారణంగా అతను కూడా ఈరోజు బిగ్ బాస్ గుర్తించి ఆయన షోలోకి అవకాశం కల్పించాడు మరి షన్ను కూడా ఈరోజు బిగ్ బాస్ షోలో మరి ఎలా చేస్తాడు ఆయన టాస్క్ ఎలా ఎదుర్కొంటాడు అనేది మనం ముందు ముందు చూద్దాం ఈరోజు ఫస్ట్ డేనే కాబట్టి చాలా సరదాగా జరిగిపోయింది కానీ ఏంటంటే ఎందుకో మరి షన్ను నేను వచ్చిన కానీ చాలా డల్గా ఉన్నాడు ఎందుకు అలా డల్గా ఉన్నా నాకు తెలియదు బయట ఉన్నప్పుడు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటాడు ఎందుకు చెప్పాలంటే ఒక చిన్న సైజు పిల్ల కోతిలా ఉంటాడు అటువంటి వ్యక్తి మరి లోపల ఎందుకు అలా సైలెంట్గా నాకు అర్థం కాలేదు సో మొత్తానికి ఏంటంటే పులి వేటాడడానికి ముందు గురి ఎంచుకున్న తర్వాత 4 అడుగులు వెనకేస్తుంది ఎందుకంటే ఊపు రావడం కోసం అందుకనే ఒక 4 అడుగులు ఒక వారం 2 వారాల పాటు ఆయన చూసి అసలు ఏంది పరిస్థితి ఎలా ఉందని చేసే లోపు బహుశా ఇతను టార్గెట్ చేయొచ్చు కానీ మనవాడు షన్ను ముందుగానే తేరుకోవాలి ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పుడు ఎవరికి టాస్క్ ఇస్తాడో ఎవరికి తెలియదు కాబట్టి ఏంటంటే 4 అడుగులు వెనకేసి ముందు కొడదాం అనుకుంటే ఇది అడవి కాదు మన వేటాడటానికి ఇది ఆల్రెడీ బిగ్ బాస్ షో ఎవరి మనసులో కుళ్ళు కుతంత్రాలు వీళ్ళలో లేకపోయినా బిగ్ బాస్ ఇండియట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే అది చిన్న టాస్క్ ఏ టాస్క్ ఎవరికి ఇస్తారో ఎవరికి తెలియదు చిన్న కంటెంట్ కాబట్టి సో మన షన్ను కూడా ఎప్పుడు 4 వారాలు ఆగుదాం 2 వారాలు ఆగిన తర్వాత మనం అడిగేద్దాం అనుకుంటే ఈ లోపల అతను ఎడ్మిట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు దయచేసి ఫస్ట్ నుంచి యాక్టివ్గా ఉన్న వాడే చివరిదాకా ఉంటాడు అంతే తప్పించి షన్ను దయచేసి నువ్వు అట్లా ఎప్పుడు అట్లా డల్గా ఉండద్దు అడుగు ముందుకేయాలి సో నువ్వు అడుగు ముందు వేయడం మిగతా వాళ్ళందరితో కూడా కలివిడిగా ఉండాలి సో 100% వాస్తవం చెప్పాలంటే 100% మీరు విన్ అయి విజయంతో తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో తర్వాత మనం చెప్పుకునేది లోబో లోగో కాదు రోబో కాదు లోబో లోబో అంటే అది ఒక మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు అది ఒక బ్రాండ్ అనమాట అంటే ఎందుకు చెప్తున్నా లోబో గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పదలుచుకున్నానంటే అతను చూస్తానికి చాలా డిఫరెంట్గా ఉంటాడు ఎందుకు అంత డిఫరెంట్గా ఉంటాడు అతను అంటే అతని డిఫరెన్సే అతని గుర్తింపు తీసుకొచ్చింది ఈరోజు బిగ్ బాస్ షోలో అడుగు పెట్టడానికి గల కారణం అతని యొక్క రూపం ఒకటే 100% చెప్పగలిగింది అతని యొక్క రూపం మాత్రమే ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉన్నాడు ఈ డిఫరెంట్ అనే పదం నేను ఎందుకు 1-2 సార్లు వాడుతున్నానంటే నేను మైకల్ జాక్సన్ వీరభ్మాన్ని మైకల్ జాక్సన్ అంటే నాకు ప్రాణం అతని కోసం ఏం చేయడానికి నేను సిద్ధంగా ఉండేవాడిని కానీ అతని డ్యాన్స్ అంటే నాకు చాలా పిచ్చి మైకల్ జాక్సన్ అంటే నాకు ఎందుకు పిచ్చి అనే దానికి ఒకే ఒక చిన్న వాడు చెప్తాను ఎందుకంటే ఇంతకుముందు గతంలో ఒకసారి మైకల్ జాక్సన్ గురించి సో మనకి ఈనాడు బుక్స్ వస్తుంది సండే బుక్ వస్తుంది కదా ఆ సండే బుక్లో ఒకసారి మంచి ఆర్టికల్ రాస్తారు సో అతన్ని ఒక బీబీసీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అడిగారు సార్ మీరు ఎందుకు ఇలా పిల్లక వేసుకొని ఇలా మీరు జరిపినట్టుకున్నారు జుట్టు పెంచుకొని సో మీరు సంథింగ్ మంచి మ్యూజికల్ ఆర్టిస్ట్ కదా మీరు అలా ఉండొచ్చు కానీ అడిగినప్పుడు అతను చెప్పారు సో ప్రపంచంలో మనకు గుర్తింపు రావాలంటే మన దగ్గర ఒక మంచి టాలెంట్ ఉండాలి టాలెంట్తో పాటు జనాలు బాగా గుర్తుపెట్టుకుని ఒక మంచి రూపం ఉండాలి సో నేను ఇలా ఉన్నాను కాబట్టి సో నన్ను నేను పాపులర్ అయ్యాను సో నా దగ్గర మ్యూజిక్ ఉండే సరిపోదు నా మ్యూజిక్ని ఆదరించడానికి సంబంధించిన రూపం కూడా నాకుంటేనే అందరూ లైక్ చేస్తారు సో ఈరోజు నేను ఇలా డిఫరెంట్గా ఉన్నాను కాబట్టి ఎక్కువగా నేను పాపులర్ అయ్యాను అట్లాగే అతని యొక్క వాట్స్ని గుర్తుపెట్టుకొని ఈరోజు మన లోబో కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాడు నిజంగా చెప్పాలంటే అతను చూస్తే చాలామందికి ఫన్నీ కనిపిస్తుంది కానీ ఆ ఫన్నీ వెనకాల అంటే ఒక తెర ముందు మనల్ని అతను కనిపిస్తున్నాడు తెర వెనక్కి వెళ్ళిపోతే అతను ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని అవమానాలు భరించాడో చాలామంది ఏంట్రా వీడు ఎలా ఉన్నాడు ఏంద్ర నీ రూపం ఎందుకు ఇలా బతుకుతున్నావని ఆయన చెప్పినప్పుడు కూడా చాలా సందర్భాలు ఆయన కన్నీళ్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి సో నా జీవితం నా ఇష్టం నేను ఎలాగే ఉంటాను చూడగలిగి చూడడం అటువంటి సందర్భంలో నుంచి అటువంటి కంటెంట్లోంచి వచ్చిన వ్యక్తే మనకు లోబో చాలా డిఫరెంట్గా ఉంటాడు కానీ ఆయన చేతికి టార్చర్ చేస్తుంటాడు గోవా నుంచి తీసుకొచ్చి బట్టలు అమ్ముతూ ఉంటాడు సో చాలా కష్టాలు పడ్డాడు కానీ ఆ కష్టాన్ని గుర్తించిన
నాగార్జున గారి బిగ్ బాస్ షోలోకి ఆయన ఆహ్వానించారు. మరి లోపల ఎటువంటి టాస్కులు అంటే కష్టాలు పడి వచ్చిన వ్యక్తి కాబట్టి మంచి మంచి టాస్క్ ఎటువంటి టాస్క్ వచ్చినా సరే విన్ అవుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతను విన్ అవ్వాలని మనందరం కూడా అందరిని చూసి ఈ షోను కూడా హైలైట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, సో మీరందరూ కూడా ఈ షో అందరూ చూడాలి. దీన్ని ఎక్కువగా మనం సెల్ ఫోన్లో చూస్తుంటాం కాబట్టి సెల్ ఫోన్ షేరింగ్ చేస్తూ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూస్తున్నది. ఈరోజు బిగ్ బాస్ షో ఆంధ్రప్రదేశే కాదు, దాదాపుగా ఆల్ ఓవర్ ఇండియానే కాదు, వరల్డ్ మొత్తం మీద కూడా దాదాపుగా మంచి రేటింగ్లో ఉన్నటువంటి బిగ్ బాస్ షో. తెలుగు షో చాలా హాలీవుడ్లో చేస్తారు, బాలీవుడ్లో చేస్తారు, తమిళ్ చాలా చేసిన ఏ చేసినప్పటికీ కూడా తెలుగులో ఉన్నంత సూపర్ క్వాలిటీ దేంట్లో ఉండదు. ఎందుకంటే దేశో దానికే ఉంటుంది కానీ తెలుగులో చాలా డిఫరెంట్గా ఉంటుంది. బిగ్ బాస్ ఎవరికి ఊహించినటువంటి జలకలు ఇస్తూ ఉంటాడు. ఇంకా జలకలు స్టార్ట్ చేయలేదు కానీ మార్నింగ్ అలాంటి జలకి ఇచ్చాడు. అదేదో చెత్తబుట్టలాగా వాళ్ళ ఫేస్ కవర్లకి వాళ్ళ ఫేస్లు కల్పించేసి ఇది మీరు ఓటింగ్ చేయండి, దీంట్లో మీరు ప్రమోట్ చేయండి అని చెప్పారు. అక్కడే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ ఏంది రావటం రావడం చెత్త కవర్ ఇవ్వడం కానీ ఆటోమేటిక్ ఏమనుకుంటారంటే ఆ సంథింగ్ అదే ఒక మంచి జలక్ అనమాట. ఒక మంచి టాస్క్ ఇచ్చాడు. సో ఆ టాస్క్ని ఎవరిని ఉంచాలి, ఎవరు పంపించాలి, ఎవరిని ఎవరికి ఓటింగ్ చేయాలి దాంట్లో వీళ్ళందరూ మదన పడిపోయి నలిగిపోయి ఉన్నారు. దాదాపుగా షో 110 డేస్ ఉంటుంది. సో ఇంకా మనం ముందు చూద్దాం. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఈరోజు మనం చాలా వరకు చూసాం, చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. దయచేసి అందరూ ఈ బిగ్ బాస్ షోని చూడాలని, దీన్ని వీలైనంత వరకు అందరికీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మిస్టర్ క్రేజీ ప్లానెట్ మా ఈ ఛానల్ ద్వారా చిన్న చిన్న రివ్యూస్ ఇస్తూ ఉంటాను. దయచేసి సార్ మీరు చూడటమే కాకుండా ఎటువంటి రివ్యూస్ ఇస్తే బాగుంటుంది అనేది మీరు కూడా చిన్న చిన్న కామెంట్స్ ద్వారా మాకు తెలియజేసినట్లయితే 100కి 100% అటువంటి కంటెంట్స్ ఇవ్వడానికి మేము ముందుకు రావడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.